ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్బీ నగర్లోని అవేర్ గ్లోబల్ హాస్పిటల్లో 100 రూపాయలకే కిడ్నీ పరీక్ష ప్యాకేజీని ప్రారంభించడం జరిగింది. ఆసుపత్రి సీవీఓ డాక్టర్ సత్విందర్ సింగ్ సభర్వార్ మాట్లాడుతూ మా ఆసుపత్రిలో కేవలం 100 రూపాయలకే జీఎస్ఆర్ పరీక్ష ఉంటుందని ఈ పరీక్ష ద్వారా మూత్రపిండాల పరితీరును తెలుసుకోవచ్చని తెలిపారు. దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న 100 మందిలో 30% మంది డయాబెటీస్తో బాధపడుతున్నారని అన్నారు. వారిని ముందే గుర్తించినట్లయితే వారి సమస్యను పూర్తిగా నయం చేయగలమని తెలిపారు. ఈ రోజు నుంచి మార్చి నెలాఖరు వరకు ఈ ప్యాకేజ్ అమల్లో ఉంటుందని తెలిపారు. జరుపుకుంటున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సామాన్య ప్రజల్లో కిడ్నీ జబ్బులపై అవగాహన పెంచడం, వాటిని ఎలా తొందరగా డిటెక్ట్ చేసుకోవాలి, చివర్ స్టేజ్ కిడ్నీ ఫెయిల్యూర్ పోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ దురదృష్టవశాత్తు ఒకవేళ కిడ్నీ ఫెయిల్యూర్ సివియర్ అయినప్పటికీ కూడా ఏమేం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అనే దాని గురించి సామాన్య ప్రజల్లో అవగాహన పెంచడం కోసం ఈ వరల్డ్ కిడ్నీ డే జరుపుకుంటాము. నార్మల్ పర్సన్స్లో చూసుకున్నట్టయితే మన కిడ్నీ అనేది ఒక నిమిషానికి 80 నుంచి 100 మిల్లీలీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంటుంది. దీన్నే మనం జిఎఫ్ఆర్ అంటాం, గ్లామర్లార్ ఫిల్ట్రేషన్ రేట్. ఎప్పుడైతే ఈ జిఎఫ్ఆర్ అనేది క్రమేణా అంటే ఒక మంత్స్ నుంచి ఇయర్స్లో స్లోగా తగ్గిపోతూ ఉంటుందో దీన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాము. ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ బారిన పడే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. అండ్ చాలామంది కూడా 90% కిడ్నీ ఫెయిల్ అయ్యే వరకు కూడా వాళ్ళకి అసలు కిడ్నీ ప్రాబ్లం ఉందనేది తెలియట్లేదు. ఈ డిసీజ్ని కనుక మనం ఎర్లీ స్టేజ్లో గుర్తించినట్టయితే చివరి స్టేజ్కి పోకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈ ప్రపంచ కిడ్నీ దినోత్సవ సందర్భంగా నేను సామాన్య ప్రజలకు చేసే విన్నతి ఏంటంటే, ఎవరికైతే బీపీ ఉంటుందో, షుగర్ ఉంటుందో, ఆర్ ఫ్యామిలీలో ఎవరికన్నా కిడ్నీ ప్రాబ్లం ఉంటుందో, లేకుంటే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, రిపీటెడ్గా కిడ్నీలో స్టోన్స్ వచ్చిన వాళ్ళు కానీ, యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు కానీ, సంవత్సరానికి ఒకసారి ఆర్ ఎనీ పర్సన్ 40 ఇయర్స్ దాటిన వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వాళ్ళ కిడ్నీ ఎంత పని శాతం చేస్తుంది, ఈ ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్ అనేది టెస్ట్ చేసుకోవడం చాలా మంచిది. ఒకవేళ ఈ జిఎఫ్ఆర్ కనుక నార్మల్ కంటే తక్కువగా ఉన్నట్టయితే దగ్గరలో నెఫ్రాలజిస్ట్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది, ఏ లక్షణాలు లేనప్పటికీ కూడా. జిఎఫ్ఆర్ అనేది 100 రూపీస్ అది ఎప్పటి వరకు యాక్చువల్ ప్రైస్ ఎంత? యాక్చువల్ ప్రైస్ నాకే ఈ ఆఫర్ అంటే మామూలుగా 100 రూపీస్లోది ఒక 1 మంత్ వరకు ఈ టెస్ట్ చేసుకోవచ్చు.